సార్ మీ పేరు నాగబాబు నాగబాబు గారు ఏం చేస్తుంటారండి వ్యాపారం వ్యాపారం ఎంత ఉంది వ్యాపారం 3 ఎకరాలు 3 ఎకరాలు ఏం పంటలు పండిస్తుంటారండి మిర్చి మొక్కజొన్న ఎట్లా వ్యాపారం లాభసాటిగా ఉందా ఏ లాభసాటి పరిస్థితులు బాగలేవు పరిస్థితులు బాగలేవు నీళ్ళు వస్తా సాగునీరు వస్తుంది గిట్టుబాటు ధరలు ఉన్నాయి సాగునీరు సాగునీరు చెరువుల్లో కూడా నీళ్ళు లేవు ఓకే మరి ఎన్నికలు వస్తున్నాయి కదా ఇంకా వారం రోజులు సమయం ఉంది ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు మేమా దళిత బంధు ఇచ్చింది రైతు బంధు ఇచ్చింది రైతు బీమా ఇచ్చింది కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఊళ్ళో తిరిగి చూడండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది దళిత బంధు డబుల్ బెడ్రూమ్ ఈ ఊరికన్నా వచ్చినా ఒకసారి ఊళ్ళో తిరగండి ఇంద్రమ్మ గారు ఇచ్చిన ఇల్లు ఈ తప్ప ఇక్కడ దళిత బంధులు ఎవరికన్నా దళిత బంధు వచ్చినా ఒక్కసారి ఊళ్ళో ఎవరికి రాలే దళిత బంధు రాలే ఎయ్యి రాలే అది అయితే కేసీఆర్ వాళ్ళ మీకు ఎటువంటి ఉపయోగం లేదు అసలు కేసీఆర్ వచ్చిన తర్వాత రాష్ట్రం ఎడారిలా ఉన్న తెలంగాణ రాష్ట్రం సశిశ్యామలంగా మారింది బంగారు తెలంగాణ అయిందని చెప్తున్నారు వాళ్ళు లేదండి ఒకసారి మీరు సర్వే చేసుకోండి ఈ ఏరియా మొత్తం బంగారు తెలంగాణ బంగారు ఏదంట బంగారు గుడ్డ అన్నట్టు మీరు ఒకసారి సర్వే చేసుకొని కేసీఆర్ గారు చేసింది ఏంటి ఏంటి అనేది ఒకసారి సర్వే చేసుకోండి కాంగ్రెస్ అంటున్నారు మరి మీ నియోజకవర్గంలో మదిరిలో బట్టి గెలుస్తాడు ఈసారి పక్కా ఆల్రెడీ 3 సార్లు గెలిపించాము నియోజకవర్గం వెనకబడిపోయింది మరి వేస్ట్ ఇంకా ఆయన గారు చేయబట్టే మా నియోజకవర్గం కళకళలాడుతుంది నిజం నేను వైఎస్ఆర్ నుంచి ఇందులోకి వచ్చా ఇక్కడ ఏది లేదు కాబట్టి ఆయన చేయబట్టే కళకళలాడుతుంది ఇవాళ బట్టి గారు లేకపోతే మాకు ఇది శూన్యం ఏం పట్టించుకోడు ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు లేదంటే హైదరాబాద్లో ఉంటాడు తప్ప నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఏం చేయడం చెప్తున్నారు అది చేయండి ఇదంతా ఈ రోడ్లు ఇవన్నీ డెవలప్ పెట్టాయి ఆయన గారు వేసినాయి అండి మా ఊళ్ళో చుట్టూ నాలుగు వైపులు రోడ్లన్నీ ఆయన తెచ్చినాయి ఆయన వేసినాయి ఆయన గెలకపోతే ఇంకెవరు గెలుతాండి ఎవడూ రాడు నేను చెబుతాను కదా ఎవరూ రారు మళ్ళీ కాంగ్రెస్ పైన కూడా కాంగ్రెస్ కూడా కేసీఆర్ అంటున్నారు రాడండి రాడు కాంగ్రెస్ రైతు వ్యతిరేకత దళిత బంధు వ్యతిరేకత అన్నీ ఉన్నాయి రాడు బాబా మీ పేరు నా పేరు ఉస్కర్ రమేష్ ఏం చేస్తుంటారండి వ్యవసాయ కూలి ఎన్నికలు వస్తున్నాయి ఈసారి ఏ పార్టీ కూడా అర్థం అనుకున్నారు మదిరిలో ఎవరిని గెలిపించబోతున్నారు బట్టి విక్రమార్కండి మూడు సార్లు చూసారు ఆయన మళ్ళా ఎందుకు బట్టి విక్రమార్క మూడు సార్లు వంద సార్లు చూసిన బట్టి విక్రమార్క ఒక మార్పు ఉందండి అభివృద్ధి పనులు చేసే బట్టి విక్రమార్క అధికారం ఉన్నా లేకపోయినా అధికారం ఉన్నప్పుడు అభివృద్ధి పరుగులు పెట్టించండి వాళ్ళ అధికారం ఉన్నప్పుడు అధికారం లేకపోయినా కూడా సీసీ రోడ్లు అన్ని ఏదన్నా ఆపద వచ్చినా ఆదుకోవటం అని నంబర్ వన్ సూటబుల్గా బట్టి విక్రమార్క గారు ఓడిపోతాను భ్రమ అండి అది భ్రమ నేను చెప్పేది ఒకవేళ ఇవాళ ఓడిపోతారు ఎట్లా ఓడిపోతారు అనుకుంటున్నారు మూడు సార్లు గెలిపించాం కదా ఈసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం అంటున్నారు కొత్త వాళ్ళు కాదండి చిన్న ఉదాహరణ అదే ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు లింగాల కామరాజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేసుకొని లింగాల కామరాజు అని చెప్పి ఇవాళ బట్టి గారిని ఓడటానికి దమ్ము చాలేదు శ్రీనివాసరెడ్డి గారు కలిసి కూడా లింగాల కామరాజు శ్రీనివాసరెడ్డి గారు కలిసి కూడా బట్టి గారిని కదిలేకపోయారు ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు మా వైపు వచ్చారు బట్టి గారి వైపు కాంగ్రెస్ వైపు వీళ్ళకి దమ్మారుంది లింగాల కామరాజు దమ్ము ఎక్కడ ఉంది బీఆర్ఎస్ అసలు స్థానం లేదు ఇక్కడ నేను చెప్తున్నాను ఇవాళ కాంగ్రెస్ వస్తుంది అంటారు కాంగ్రెస్ పైన పైన సీఎం ఎవరు అవుతారు టీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ వద్దండి